हाय हेलो फ्रेंड्स एलांदर बहुत मन सारा को मं मं व्यापार जीवित अचल अचल मन ानल को मन ानल फ्रेंड्स रोजुक रे वीडियो अड्डे जरूरत अभी तक कटो व्यापार बैबैक अग्रीमेंट उ व्यापार विवरा मरी होलसेल बिजनेस की संबंधी व्यापार वित् अड्रस तो చేయటం జరుగుతుంది. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూడటం వల్ల మీకు ఒక బిజినెస్ మీద ఒక అవగాహన వస్తుంది. అలాగే మా ఛానల్ ని ఎప్పటికప్పుడు చూడటం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మరింత మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ రోజు బిజినెస్ ఏంటంటే కౌజు పిట్టల పెంపకం. फ्रेंड्स कौज पिटल अन गुजर वीडियो स्किप्दू इत चला इंट्रेस्टिंग उ बिजनेस निमशा केटाइचते विवर एंत लाभ एंतुबड़ी पेटी असल एलाने विवरी चपल चिकेन लागे कौज पिटल मंस में पोषक अधिक अलागे मंस रुचि उ अंकने प्रस्तम कौज पिटल मंसा की अधिक डिमेंडी दी तो कौज पिटल पिटल पी वाटा गुड विक्रेस्ट अनेक मंदिर लाभाल गरी बिजनेस एला चेयरि अंदर यह मेरा संपादु विवरा इनको कौज पिटल पचे तक स्थल सरपोमी कटबड़ी तक उ इक वीटनी तिर् पिट अड़वी पूरी पिट अड़वी अड़वी पूरी पिट इला रकर पेर्ल तो पीलूटर फ्रेंड्स वीटनी 10x10 लेदा 10x20 सैज उ रूम केजल्लोवच्छ पक्षि की 0.1 नीचे 0.2 चदर अड़क स्थल अवसर होते 100 पक्ष पेंचाले 10 चदर अड़क स्थल चालन इक कौज पिटल प्रत्येक एला परज्ञा अवसर लेकु ग्रामीण प्राता स्थल एक्विंद कव मत वीटे अधिक लाभ संपादु कौज पिटल को पेटे ब्राइलर दाणा वेयचु दी तो अभी बागताई इक पिटल को वे मसूची कोकेर व्याधु वीट की रा आधु वीट की बलम रोग निरोधक शक्ति उला टीका वेल्सा अवसर ले అయితే కౌజు పిట్టలను పెంచే పరిసరాలతో పాటు వాటికి అందించే దాణా నీరు పరిశుభ్రంగా మాత్రమే ఉండాలి. లేదంటే విరోచనాలు శ్వాస వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి తప్ప వీటికి దాదాపు ఏ ఇతర వ్యాధులు కూడా రావు. ఇక కౌజు పిట్టలు 4 నుంచి 5 వారాల్లో 200 నుంచి 250 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. 4 వారాల తర్వాత 200 గ్రాముల బరువు ఉన్న కౌజు పిట్టలను అమ్ముకోవచ్చు. ఇక ఒక్క పిట్ట 4 వారాల్లో 500 గ్రాముల వరకు దాణా తింటుంది. ఈ క్రమంలో దాణాకు 15 రూపాయల వరకు ఒక పిట్టకి ఖర్చు అవుతుంది. అలాగే ఒక పిట్టను పెంచేందుకు 20 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో హోల్సేల్ వ్యాపారులకు ఒక పిట్టను 50 నుంచి అమ్ముకోవచ్చు. దీంతో ఒక్క పిట్టపై 24 రూపాయల లాభం వస్తుంది. ఇక 4 వారాల్లోనే అంటే నెల రోజుల్లోనే ఒక బ్యాచ్ వస్తుంది కనుక ఒక బ్యాచ్ కు 100 కౌజ్ పిట్టలు అనుకుంటే వాటిని అమ్మితే 100x24 రూపాయలు ఎంత అవుతుందండి 2400 రూపాయలు వస్తాయి. అయితే వాటి గుడ్ల ఖరీదు కూడా దాదాపు కోడి గుడ్లు ఖరీదు అంతే ఉంటుంది కనుక వాటిని కూడా అమ్మితే ఆ మేర లాభాలను పొందొచ్చు. అయితే ఒక బ్యాచ్ కౌజ్ పిట్టలను అమ్మాక గదిని వారం పాటు ఖాళీగా ఉంచి మళ్ళీ బ్యాచ్ మొదలు పెట్టాలి. అయితే వారం వారం 100 కౌజ్ పిట్టలను అమ్మాలంటే ఒక్కో గదిలో ఒక్కో బ్యాచ్ కు ఒక్కో వారం మొదలు పెట్టాలి. దీంతో ఒక వారం ఒక బ్యాచ్ మరొక వారం మరొక బ్యాచ్ ను విక్రయించుకోవచ్చు. దీంతో నెలకు 4 బ్యాచ్లు వస్తాయి. ఒక్కో బ్యాచ్ లో 100 పక్షులు కాకుండా 500 పక్షులను పెంచితే 4x500 2000 పక్షులను పెంచుకోవచ్చు. ఈ క్రమంలో 2000x24 అంటే 48000 నెలకు మనకు సంపాదన ఉంటుంది. ఇలా నెల నెల కౌజ్ పిట్టలను విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు. ఇక దీనికి గుడ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలిపితే అది ఇంకా ఎక్కువనే అవుతుంది. ఇక కౌజ్ పిట్టలను పెంచడానికి బదులు
ముందుగా మార్కెట్ను ఒకసారి పరిశీలించుకోవాలి. వీటి గుడ్లకు మాంసానికి ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవడం మంచిది. ఆ తర్వాత వీటిని పెంచడం మొదలుపెట్టాలి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వీటిని మాంసానికి ఎక్కువగా డిమాండ్ ఉంది. కనుక కౌజు పిట్టల మాంసాన్ని అమ్మి లాభాలను ఎక్కువగా ఆర్జించవచ్చు. అయితే గుడ్ల కోసం వీటిని పెంచితే కాల్షియం ఎక్కువగా ఉండే దాణాను అందించాల్సి ఉంటుంది. దీంతో ఒక పిట్ట 5 నుంచి 6 వారాల్లో గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఒక పిట్ట ద్వారా 10 నెలల కాలంలో సుమారుగా 200 గుడ్ల వరకు వస్తాయి. ఇక గుడ్లను అమ్మకుండా బ్రీడర్స్ను కూడా తయారు చేసుకోవచ్చు. అందుకు వాటిని 17 రోజుల పాటు పొదిగించాలి. కౌజు పిట్టలను పెంచే బిజినెస్ ప్రారంభించాలనుకుంటే నాణ్యమైన కౌజు పిట్టలను తేవాలి. ఆధారణ ఉన్న హ్యాచరీలు అయితే రసీదు కూడా ఇస్తారు. అందువల్ల అక్కడ నాణ్యమైన కౌజు పిట్టల కొనుగోలు చేయొచ్చు. ఇక హైదరాబాద్లో రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాలలో నాణ్యమైన కౌజు పిట్టలను అందిస్తున్నారు. కానీ వాటి కోసం 2 నెలల ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి అంతకు మించి కూడా ఆగాల్సి ఉంటుందనుకోండి. కానీ వెయిట్ చేసిన నాణ్యమైన కౌజు పిట్టలను పొందొచ్చు. ఇక చికెన్ కన్నా కౌజు పిట్టల మాంసంలో ప్రోటీన్లు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీని మాంసాన్ని చిన్నారులకు వృద్ధులకు కూడా తిని సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. అందువల్ల కౌజు పిట్టల మాంసానికి ఇప్పుడిప్పుడే మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో పిట్టలను ఈ బిజినెస్లో చేయొద్దు. ముందుగా 100 నుంచి 200 పక్షులతో మొదలుపెట్టి మార్కెట్లో ఎక్కువ రోజుల పాటు ఉండే ప్రయత్నం చేస్తే నెమ్మదిగా అనతి కాలంలోనే ఎక్కువ కౌజు పిట్టలను పెంచి విక్రయించవచ్చు. దీంతో తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయి. ఇక ఈ బిజినెస్ మంచి బ్రాండ్ ఏర్పాటు చేస్తే వినియోగదారులకి నేరుగా మీరే విక్రయించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కౌజు పిట్టల పెంపకం యొక్క బిజినెస్ సంబంధించిన వీడియో. మరొక కొత్త బిజినెస్తో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను. అప్పటి వరకు జై హింద్.